హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ నవంబర్ తొమ్మిది నుంచి అంటే నవంబర్ మనకి క్షమించాలి నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి పార్లమెంట్ సమావేశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలక అంశాలు అయితే చర్చనుంది చర్చించనుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ బడ్జెట్కి సంబంధించి కూడా రూపకల్పన అయితే చేయనున్నారు వివరాలు అయితే చూద్దాం ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి పార్లమెంట్ సమావేశాలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ నాలుగో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఉభయ సభలు సుమారుగా ఇరవై ఏళ్ళు ఇక్కడ ఇరవై సార్లు భేటీ అవుతాయని క్రిస్మస్కు ముందే ఈ సెషన్ ముగుస్తుందని విశ్వసనీయ వర్గాలు అనమాట గత సమావేశాల మాదిరిగానే కోవిడ్ నిబంధనలు పాటిస్తామన్నారు కరోనా ఉధృతి కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను గత ఏడాది నిర్వహించలేదన్నమాట బడ్జెట్ వర్షాకాల సెషన్లో జరిగిన కొద్ది రోజుల్లోనే ముగించారనమాట అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ శీతాకాల సమావేశాలు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభం అయ్యి డిసెంబర్ ఇరవై మూడు వరకు కొనసాగవచ్చని తెలుస్తుంది లోక్సభ రాజ్యసభ సమావేశాలు అమా సమాంతరంగానే ప్రారంభమవుతాయని అక్కడ తొలుత కొన్ని రోజులు వేరువేరు సమయాల్లో భేటీ అవుతాయి కోవిడ్ నిబంధనలో భాగంగా పార్లమెంట్ భవనంలో ఒకేసారి అందరూ గుమ్ముకూడకూడదు భౌతిక దూరం పాటించడం కోసం ఈ విధమైన ఏర్పాట్లు అయితే చేయవచ్చని చెప్పి సమాచారం పార్లమెంటు సభ్యులు సిబ్బంది అందరూ తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలకు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ముందుగా నిర్వహిస్తున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నమాట సో ఈ సమావేశాల్లో అనేక విషయాలు ముఖ్యంగా ఎలా ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు అయితే బయటకు రానున్నాయి సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి